ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతికత పరిజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ట్యాబ్లను అందజేస్తున్నట్లు తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు బైజూస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హరిశ్చంద్రారెడ్డితో పాటు హాజరైన హర్షవర్దన్ రెడ్డి, కొత్తపాలెం సొసైటీ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చానంపూడి గోపాల్ రెడ్డి, కట్టా శంకర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్లను అందించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యాబోధనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంపొందించుకునేందుకు పేదరికం అడ్డు కాకూడదనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్కు ధీటుగా పేద బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి పునాది వేస్తున్నట్లు తెలిపారు. అలాగే మన వైసీపీ యువజన యువ నాయకులు మన నేత్రమల్లి హరిచంద్రారెడ్డి గారికి ఈ యొక్క డోనస్, శానంపూడి గోపాల్ గారికి, అలాగే పెనుబోలు శ్యామప్రసాద్ గారికి మన ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయేతర సిబ్బందికి వారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పిల్లలు ఆసక్తి చూపుతున్నటువంటి క్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు తీసుకున్నటువంటి ఈ ట్యాబ్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించి వారికి ఉపయోగపడే విధంగా దానిని ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. మరి పిల్లల పరంగా తీసుకున్నట్లయితే కేవలం బడికి పంపించే విధానమే కాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిన్నంతా కూడా చాలా మంది ఫోన్లు చేయడం జరిగింది, మెసేజ్ పెట్టారు కానీ రాలేదు. మరి వారు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపించాలి. నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. భావించి దాన్ని జాగ్రత్తగా పిల్లలకు అన్ని విధాలా ఉపయోగపడి పిల్లలు చదువుకునే విధంగా పిల్లల తల్లిదండ్రులు కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీరేమో సైలెంట్ గా కూర్చో ఉన్నారు, మదర్స్ మాత్రమే వచ్చినారు, ఫాదర్స్ ఎవరు రాలేదు. సో ఈ ట్యాబ్ గీత పట్టా కూడా హెడ్ మాస్టర్ గారిని రోజు పరిశీలించి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మందలు ఇచ్చారు గట్టిగా అని కూడా నేను ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ గారికి తెలియజేసుకుంటూ ఈ ట్యాబ్లు ఇచ్చిన 8th క్లాస్ పిల్లలు ఎక్కడున్నారో ఒకసారి చేతులు ఎత్తే మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసే ఛార్జీలు అన్ని చేయించి ఇదేంది మీకు ఈ ట్యాబ్ వాడటం వచ్చా? నేను ఓపెన్ చేసి వీటిలో ఏమున్నాయో మనకు ఒకవేళ మీరు అందరూ తెలుసుకోవాలా? సరే నా ట్యాబ్ ఇచ్చారు, ఇంటికి ఎత్తుకుపోయాం, బ్యాగ్ లో తెచ్చాం, బ్యాగ్ లో ఎత్తుకుపోయాం కాకుండా దీంట్లో ఏమున్నాయి, ఎలా వాడాలి, ఎలా చదువుకోవాలి అనేది తెలుసుకుంటే మీరు 9వ తరగతి 10వ తరగతికి వచ్చినప్పుడు మీకు జాగ్రత్తగా ఈ ల్యాప్టాప్ వాడటం అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి అన్ని కూడా డెవలప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇవి వాడితే దీంట్లో బొమ్మలు చూస్తే ఏమవుతుంది? దీంట్లో ఈ బొమ్మలు చూస్తే బొమ్మలు అలవాటు అవుతాయి, దీంట్లో కంటెంట్ ఉండదు కాబట్టి ఆ కంటెంట్ అందరికీ అలవాటు అవ్వాలా? 9వ 10వ తరగతి వచ్చేదానికి ప్రతి ఒక్కరు మంచి మార్కుల్లో 500 ఫైన్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి కష్టం, మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో వాళ్ళ కష్టం గుర్తుపెట్టుకోండి. మీకేదో ఫ్రీగా ఇవ్వట్లేదు, ఇది మీరందరూ బాగా చదువుకోవాలని ఆశతో ఆశపడిస్తున్న వస్తువు కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకొని మీ పుస్తకాలు ఎట్లా చూసుకుంటారో దీన్ని కూడా అట్లాగే చూసుకొని కింద పడిపోయింది మేడం అట్లా చెప్పకుండా రే ఇది కింద పడితే మనం వెనక పడతాం అన్నట్టు ఆలోచించుకొని దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని వస్తారని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది ఆట వస్తువు కాదు, మీ పిల్లల భవిష్యత్తు దీంట్లో ఉంది. మీ పిల్లలు ఎలా వాడుకోవాలో ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోయినా మీకు చెప్పే ఫ్రీగా పేరెంట్స్ తో షేర్ చేసుకునేటట్టుగా ఉండి వాళ్ళకి ఏం కావాలో మీరు ఆలోచించి స్కూల్లోకి వచ్చి మా పిల్లలు ఈ దీంట్లో వెనకబడి ఉన్నారు, లేదు మా పిల్లోడు దీంట్లో ముందున్నాడు, మా పిల్లోడిని ప్రోత్సహించండి, మా పిల్లోడు ఈ సబ్జెక్టులో వెనకబడున్నాడు, ఎలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడండి. దీంట్లో అన్ని నేర్పిస్తుంది, దీంట్లో నేర్చుకొని ఖచ్చితంగా ఈసారి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా 500 పైచిలకు మాత్రం 10వ క్లాస్లో రావాలా? ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి దీనికి మీరు పునాది వేసుకుంటూ వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.